Hi friends, welcome to Siri Creations. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మా ఫ్రిడ్జ్ అండ్ ఇది ఎలా క్లీన్ చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇదే అండి మా ఫ్రిడ్జ్, డబల్ రూమ్ ఫ్రిడ్జ్. దీని ఫ్రిడ్జ్ ఇది ఎల్జీ కంపెనీ, ఎల్జీ కంపెనీ స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్. దీని గ్రాస్ వాల్యూమ్ వచ్చేసి 260 లీటర్స్. ఓకే అండి, ఇదండి దీని ఫీచర్స్. ఇప్పుడు మా ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూపిస్తానండి. ఓకే చూడండి, ఇది ఫ్రిడ్జ్ చూడండి, ఎంత స్పేస్ ఉందో. చాలా బాగా వచ్చిందండి స్పేస్. ఇవి ఐస్ క్యూబ్స్ అండి, ఐస్ ట్రే. ఇది ఐస్ ట్రే, ఇది వచ్చేసి ఐస్ క్యూబ్స్ అండి. ఇందులో వాటర్ పోసి ఇలా టర్న్ చేస్తే ఐస్ క్యూబ్స్ ఇందులోకి ఫిట్ అయిపోతాయి. చాలా త్వరగా అయిపోతుందండి ఐస్ క్యూబ్స్. 5 మినిట్స్లోనే ఐస్ క్యూబ్స్ అవుతాయండి, చాలా తొందరగా అవుతాయండి ఐస్ క్యూబ్స్. నెక్స్ట్ డోర్ ఓపెన్ చేద్దాం, చూడండి ఎలా ఉందో, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు క్లీనింగ్ ఉంది కదా అండి, అందుకే అంత మెస్సీ మెస్సీగా ఉంది. క్లీనింగ్ చేశాక మళ్ళీ చూపిస్తాను, చూసేయండి. ఓకేనా, ఈ సైడ్ డ్రెస్ చూడండి ఎంత మెస్సీ మెస్సీగా ఉందో, మెస్సీ మెస్సీగా ఉందండి. మొత్తం క్లీన్ చేయాలి. చూడండి ఇది ఎగ్ ట్రే ఇచ్చారండి మనకి, ఎగ్ ట్రే ఇది. అండ్ ఇందులో వచ్చేసి లెమన్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇది వాటర్ బాటిల్స్ ట్రే. అండ్ దిస్ ఇస్ ద సాస్ ట్రే. ఇక్కడ నేను కొన్ని అల్లం, ఎండుమిర్చి అవి పెట్టుకుంటాను. ఇందులో వచ్చేసి ఇది మొత్తం వెజిటేబుల్స్కే యూజ్ చేస్తా అండి. ఓకే, నేను వెజిటేబుల్స్ అన్నీ ఇలాంటి కంటైనర్స్ తీసుకున్నానండి, ఇలాంటి కంటైనర్స్ తీసుకున్నాను. ఇందులోనే ఆర్గనైజ్ చేసుకుంటానండి. ఇలా ఏవైనా సరే ఇలాంటి బాక్సెస్ తీసుకొని ఇందులోనే ఆర్గనైజ్ చేసుకుంటానండి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. చూసారు కదా అండి ఆ సౌండ్, నేను ఓపెన్ చేసి 10 సెకండ్స్ కాలేదు అలారం రింగ్ అవుతుంది. సో మనం ఒకవేళ ఇలా తీసి ఒకవేళ డోర్ వేయకపోయినా కూడా అలారం వెంటనే రింగ్ అవుతుందండి. అప్పుడు మనకి డోర్ వేయలేదు లేకపోతే అసలు వేసామో లేదో అన్న డౌట్ ఉంటే మాత్రం అది కంపల్సరీ మనకు గుర్తు చేస్తుందండి. ఇది ఒక ఫీచర్ ఉందండి దీంట్లో, చాలా బాగా నచ్చింది. అండ్ ఇది కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అండి, టోటల్ ఇది కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇవ్వండి వీటికి ఆప్షన్స్ చూడండి. ఇక్కడ నీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అని చెప్పాయి కదా అండి, ఇక్కడ ఉన్న చూడండి ఆప్షన్స్. ఫస్ట్ వన్ది ఫ్రీజర్ అండి, అది కింది వచ్చేసి ఫ్రిడ్జ్, నార్మల్ ఫ్రిడ్జ్ అండి. మనం పైది కూడా ఒకవేళ కింద స్పేస్ లేకపోతే మనం పై ఫ్రీజర్ని కూడా యూస్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫ్రీజర్ ఇక్కడ ఇచ్చే ఆప్షన్ ఉంది చూడండి, ఈ ఆప్షన్స్ని మనం యూస్ చేసుకొని నార్మల్ ఫ్రిడ్జ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అందుకే అండి ఇది స్మార్ట్ కన్వర్టబుల్, మనం ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ ఉంది కదా అండి, ఈ గ్రీన్ లైట్ని ఇక్కడ కనిపిస్తున్న ఫ్రీజర్ అని రాసింది కదా అండి, దీని మీద 3 సెకండ్స్ మనం ప్రెస్ చేసి పెట్టుకుంటే అప్పుడు ఈ గ్రీన్ లైట్ కన్వర్టబుల్ మీదకి వస్తుంది. అప్పుడు ఈ కన్వర్టబుల్ ఆన్ అవుతుంది అన్నట్టు, అంటే ఈ ఫ్రీజర్ అనేది ఫ్రిడ్జ్లోకి కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా. ఓకే, నౌ కన్వర్ట్ అయిపోయింది, ఇది కన్వర్టబుల్ అయిపోయిందండి. ఇప్పుడు పైన కూడా మనం నార్మల్ ఫ్రిడ్జ్ లాగానే యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మీకు అవసరం లేదు అండి అనుకుంటే మాత్రం మళ్ళీ ఇది ఇక్కడ ఉంది కదండి ఫ్రీజర్ అని రాసి, మళ్ళీ దీని మీదనే జస్ట్ 3 సెకండ్స్ ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే మళ్ళీ ఆప్షన్ అనేది మళ్ళీ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుందండి. ఇక్కడ మనము టెంపరేచర్ చూసుకోవచ్చు అండి, ఇది లో నుంచి హై. ఇప్పుడు 3 ఉందండి, మనం 1కి కన్వర్ట్ చేసుకుందాం. ఓకే ఓకే,
కిందిదొచ్చేసి ఆటోమేటిక్ ఫ్రిడ్జ్ అండి. మనకి ఎంత కూలింగ్ కావాలి లేక లేదు, మనకు సమ్మర్ వచ్చిందంటే చాలా చిల్ అంటే చాలా వేడిగా ఉంటుంది కదండి, మనకు ఆటోమేటిక్ అంటే తొందరగా చాలా తొందరగా మనకు కూల్ వాటర్ కావాలి అనుకుంటే మాత్రం ఇలా సూపర్ చిల్ మీద ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఇక్కడ ఫ్రిడ్జ్ సూపర్ చిల్ అనేది కదా, దీన్ని కూడా 3 సెకండ్స్ ఇలా హోల్డ్ చేసామంటే ఫ్రిడ్జ్ ఆటోమేటిక్గా సూపర్ చిల్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు చాలా అంటే చాలా తొందరగా వాటర్ కూడా కూలింగ్ అనేది చాలా తొందరగా అవుతుంది అన్నట్టు. సమ్మర్లో మనకు చాలా యూజ్ అవుతుందండి ఈ సూపర్ చిల్ ఆప్షను. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ అనేబుల్ చేద్దాం. చూడండి, ఇలా ప్రెస్ చేసి 3 సెకండ్స్ యూజ్ చేస్తే అది ఆటోమేటిక్ అయిపోతుందండి. ఇప్పుడు మా ఫ్రిడ్జ్ వచ్చేసి 1 నెంబర్ మీద రన్ అవుతుందండి. 1 నెంబర్ చాలా అండి, 1 నెంబర్ మీద రన్ అవుతుంది. ఇందులో ఉన్న ఫీచర్స్ ఇవ్వండి: ఆటోమేటిక్ కన్వర్టబుల్, సూపర్ చిల్ ఆప్షన్స్. ఇవ్వండి ది ఫ్రిడ్జ్ యొక్క ఫీచర్స్. ఈ 2 వెజిటేబుల్స్కి యూస్ చేయొచ్చండి. కింద కూడా మీకు ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మాత్రం ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఈ కింద బాక్స్ వచ్చేసి మాత్రం ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్కి ఇచ్చారండి, గ్రోసరీస్ కూడా యూస్ చేయొచ్చు మనం. సో చాలా పెద్దగా వచ్చిందండి బాక్స్, చాలా పెద్దగా వచ్చేసిందండి. కాకపోతే నేను ఇక్కడ వెజిటేబుల్స్ ఏం పెట్టలేదండి, కొత్త కదా, గ్రోసరీసే పెట్టేసుకున్నాను నేను. చాలా పెద్దగా వచ్చిందండి. ఇక్కడ మనం ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, బటన్స్ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్కి. మనకి ఎంతైతే కూలింగ్ కావాలో అంత కూలింగ్ వీటికి ఇవ్వచ్చు అన్నట్టు నార్మల్గా. ఓకేనా? అండ్ దీనికి చూడండి, ఇప్పుడు క్లోజ్ చేసుకున్నాం. కీ సిస్టమ్ కూడా ఇచ్చారండి మనకి సేఫ్గా. మన పిల్లలు ఎప్పుడైనా ఆటోమేటిక్ డోర్ తీయకుండా మనకి ఇక్కడ కీ సిస్టమ్ కూడా ఇచ్చారండి. ఇదొక బెస్ట్ ఫీచర్ అండి, ఈ ఫ్రిడ్జ్కి బెస్ట్ ఫీచర్ వచ్చిందండి. చాలా నచ్చిందండి నేను ఇక్కడ ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ చాలా బాగుందండి. ఇక్కడ చూడండి, ఆనియన్ ట్రీ ఇవ్వలేదండి. నేను ఆనియన్ ట్రీ కోసం చాలా వెతికాను, నాకు ఎందుకంటే ఆనియన్ ట్రీ అంటే ఇష్టం కొంచెం. ఎందుకు ఐ థింక్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను కాబట్టి ఆనియన్ ట్రై ఇవ్వలేదండి నాకు. బయట తీసుకొని షాప్స్లలో మనం సేల్ చేస్తే మాత్రం ఆనియన్ ట్రై ఇస్తారట. ఇది నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తాను కాబట్టి నాకు ఆనియన్ ట్రై రాలేదండి. కాబట్టి ఓకే, పవన్ ఇల్లి అని ఇదే తీసుకున్నాను. కాకపోతే దీని ఫీచర్స్ చాలా బాగున్నాయండి. దీని గ్రాస్ వాల్యూమ్ వచ్చేసి 260 లీటర్స్ ప్లస్. దీని దిస్ ఇస్ కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అండి. మనకి ఎప్పుడు కావాలన్నా కూడా జస్ట్ ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళి దాన్ని మనకి ఏ ఆప్షన్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఆటోమేటిక్గా ఫ్రిడ్జ్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నా ఫ్రిడ్జ్ 2 చూసా కదా అండి. ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేసుకుంటానో మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి ఫస్ట్ మనం బయట పెట్టేసుకుందాం. అప్పుడే కదా మనకు ఇవన్నీ తీసి క్లీన్గా నీట్గా క్లీన్ చేసుకొని క్లాత్తో మంచిగా తుడిచి మళ్ళీ అరేంజ్ చేసుకున్నాక వీటిని మళ్ళీ పెట్టేసుకుందాం ఇందులో. ఓకేనా అండి? ఇప్పుడు ఇవన్నీ రిమూవ్ చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఫ్రిడ్జ్ మనం క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటిదంటే ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ పవర్ ఆఫ్ చేసుకున్నాక ప్లగ్ తీసేశాక ఆన్ ఆఫ్ అయిందో లేదో చూసుకున్న తర్వాతే మనం క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అండి. తర్వాత ఇందులో ఉన్న గ్రాసరీస్ ఐటమ్స్ అంటే ఈ బాక్సెస్ అన్నింటినీ కూడా ఇలాంటి ఒక టబ్లోకి, చూడండి, ఇలాంటి ఒక టబ్లోకి తీసుకుంటుంది. ఎందుకు అంటే ఎందుకు అని అంటే కింద పెట్టేసుకుంటే మళ్ళీ వాటి మీద డస్ట్ పడుతుంది కదా అండి, మళ్ళీ డబుల్ డబుల్ అవుతుంది పని. సో అలా కాకుండా యాజ్ యూజువల్గా తీసి ఇందులో పెట్టేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటూ అందులో పెట్టేశాను. పొత్త ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను. చూడండి, ఇప్పుడు తీసుకుంటున్నాను, ఒక్కొక్కటి తీసుకొని ఇది వచ్చేసి లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ అండి. సమ్మర్లో ఎక్కువ మనకి అవైలబుల్గా లేనప్పుడు ఏం చేస్తా అంటే దొరికినప్పుడే ఇలా లెమన్ని పిండి వేసుకొని
వాటర్ని ఇలా స్టోర్ చేసుకుంటాను. మనం డీప్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు పాడవకుండా ఉంటుందండి. మనకు అవసరం ఉన్నప్పుడు తీసి ఒక 5 మినిట్స్ బయట పెట్టేస్తే కూలింగ్ పోయినాక మనం వాడుకోవచ్చండి. ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుందండి, టేస్ట్ కూడా ఏం చేంజ్ కాదు. ఇవి చూడండి ఎండుమిరపకాయలండి. ఎండుమిరపకాయలని కూడా ఇది చూడండి, ఎండుమిరపకాయలను కూడా మనం ఇందులో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం అవుతుందంటే ఇవి కూడా చాలా రోజులు ఉంటాయండి, చాలా రోజులు ఖరాబ్ కాకుండా. ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే చాలా రోజులు ఉంటాయండి, హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చిన్న చిన్న ఐటమ్స్ కావాల్సినవి చూడండి. ఇది చింతపండు అండి, లాస్ట్ అండి, లాస్ట్ అండి, అయిపోయింది, కొంచెమే ఉంది, అందులో కవర్లో పెట్టేశాను. ఇది వచ్చేసి పసుపు అండి, ఇది ఇంట్లో పట్టించిన పసుపే అండి. బయట పెడితే ఏమవుతుంది అంటే వెదర్ చేంజెస్ వలన పురుగు పట్టే చేంజెస్ ఎక్కువ ఉంటాయండి, కాబట్టి నేను ఇలానే స్టోర్ చేసుకుంటాను అండి. ఎక్కువ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అండి. ఇలా పెట్టడం వలన ఏమవుతుందంటే ఎప్పుడు మనం యూజ్ చేసుకోవాలన్నా కూడా అప్పుడు పట్టించినట్టే ఉంటుందండి, ఈవెన్ పిండి ఏదైనా సరే పురుగు పట్టకుండా ఉంటుందండి. చూడండి అన్ని ఐటమ్స్ అన్ని రిమూవ్ చేసుకున్నానండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవి ఉన్నాయి కదా అండి, ఇవి తీస్తే వస్తాయి చూడండి, ఈజీగా వచ్చేస్తుందండి, మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ చూ బాటిల్ బ్యాగ్స్ ఇలా మెల్లగా తీసుకోవాలి, ఇది కూడా తీసేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ కిందికి వచ్చేసి చూడండి పైన కవర్స్, ఇవి వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నామండి, 4 వచ్చాయి, ఇలాంటి 4 వచ్చాయండి. వీటన్నిటిని తీసుకొని క్లీన్ చేసుకుందాం. అయితే మాది కొత్త ఫ్రిడ్జ్ అని చెప్పాయి కదా అండి, ఇంకా వీటి అయితే మాది కొత్త ఫ్రిడ్జ్ అని చెప్పాయి కదా అండి. ఇక్కడ నేను చూడండి ఇక్కడ సీలింగ్ ఇంకా తీయలేదండి, ఇంకా తీయలేదు, ఇలానే క్లీన్ చేసుకుంటున్నాను, ఇంకా తీయలేదండి వీటిని, మెల్లిగా తీస్తాను, మెల్లిగా తీసానండి, ఎందుకంటే ఇవి ఉన్నాయి కాబట్టి, ఇవి ఇలా వేసుకుంటాం కాబట్టి తీయట్లేదండి, అందుకే నేను తీయట్లేదు వాటిని. చూడండి ఇది ఒకటి తీసి ఇది కూడా క్లీన్ చేసుకుందాం. ఓకే, ఎగ్ ట్రే ఇవి కూడా క్లీన్ చేసుకుందామండి, బాటిల్ ర్యాక్ ఫస్ట్ ఇవి క్లీన్ చేసుకొని వద్దాం. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకుందామండి ఫస్ట్. కొంచెం వాటర్ డ్రాప్ చేసి వీటి మీద వాటర్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఎలా క్లీన్ చేసుకుంటున్నాను, స్క్రబ్ తీసుకున్నాను, ఇలా మరీ హార్ష్గా రాయొద్దండి, గీతలు పడిపోతాయి వీటి మీద, ఇలా స్మూత్గా పోయే వరకు ఇలా రబ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా స్మూత్గా ఇలా రబ్ చేసుకుంటే సరిపోతుంది.
ओके अभी इप्पुडु दीनी वाश चेसुकोनि चूपिस्तानु मीकु చూడండి ఎలా ఉందో స్మూత్గా రబ్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి హార్ష్గా రాస్తే ఏమవుతుందంటే గీతలు పడిపోతాయండి వీటి మీద అందుకే స్మూత్గా క్లీన్ చేసుకోవాలి వీటిని చూడండి ఎంత షైనీగా ఉన్నాయో ఓకే ఇలానే అన్నీ క్లీన్ చేసుకున్నాక మీకు చూపిస్తా ఇలా క్లీన్ చేసుకున్నాక అన్నీ క్లీన్ చేసుకున్నాక ఇలా ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా వాటర్ లేకుండా తుడుచుకోవాలి ఇలా తుడుచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఎక్కడ అంటే అక్కడక్కడ వాటర్ డ్రాప్స్ లేకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు ఇలా వాటర్ డ్రాప్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మరకలాగా కనిపిస్తుంది మనకి సో ఇలా క్లాత్ తోటి నీట్గా తుడుచుకోవాలి చూడండి ఇలా తుడుచుకో చూడండి కనిపిస్తుందా మీకు ఎక్కడైనా చూడండి ఎంత బాగుందో ఇలా ఇలా అన్నీ ఇలానే నీట్గా వాటర్ లేకుండా తుడుచుకొని ఒక 10 నిమిషాలు అలా ఆరనిద్దాం ఓకే ఇవి ఇట్లా ఆరేలోపు మనం ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుందాం పదండి ఇప్పుడు ఓకే ఒక క్లాత్ తీసుకున్నానండి ఏదో ఒక క్లాత్ క్లీన్ చేయడానికి క్లాత్ తీసుకున్నాను వాటర్ తీసుకున్నానండి ఇందులో డిప్ చేద్దాం క్లాత్ని క్లాత్ని ఇందులో డిప్ చేసి కొద్దిగా కొద్దిగా వాటర్ లేకుండా ఇలా గట్టిగా పిండుకోవాలి ఓకే ఇలా పిండుకున్నాక దీన్ని ఇలా ఇలా అరచేతిలో వేసుకొని ఇలా వేసుకొని చూడండి ఇలా 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 సైడ్కి ఇట్లా పైకి ఇలా ఇలా నీట్గా వచ్చేస్తుంది ఎక్కడ ఎలాంటి డస్ట్ లేకుండా ఇలా నీట్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఇలా పట్టుకున్నాను కదా ఇది చూడండి ఇప్పుడు ఇలా డస్ట్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు కింద దీని కింద కూడా ఇలానే ఇలానే మొత్తం అనుకోవాలి ఓకే ఇలా ఇప్పుడు ఇలా తుడుచుకున్నాక ఈ క్లాత్ని మళ్ళీ ఒకసారి వాటర్లో డిప్ చేసి ఇలా మళ్ళీ ఒకసారి పిండేసుకుంటే దానికి ఉన్న డస్ట్ అంతా పోతుంది నెక్స్ట్ డోర్ ఫస్ట్ ఇవి ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా ఇలా పట్టేసుకున్నాం ఇలా హ్యాండ్లో పెట్టేసుకొని క్లాత్ ఇలా అనేస్తే డస్ట్ మొత్తం వచ్చేస్తుంది ఇలా ఓకే ఇలా టాప్ టు బాటమ్ టోటల్ నెక్స్ట్ ఇలా అక్క అంత వాటర్ వాటర్ కనిపిస్తుంది అంటారు కదా నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక పొడి క్లాత్ తీసుకొని మళ్ళీ ఒక్కసారి తుడుచుకుంటే ఎక్కడ వాటర్ మార్క్స్ లేకుండా నీట్గా కనిపిస్తుంది పొడి క్లాత్ తీసుకొని ఇలా పొడి క్లాత్ తీసుకొని మళ్ళీ ఇలానే హ్యాండ్ పెట్టేసి ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కడ వాటర్ మార్క్స్ లేకుండా నీట్గా కనిపిస్తున్నాయి
ఇలా క్లాత్ తో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వెంటనే పవర్ ఆన్ చేయొద్దు అండి ఒక 10 మినిట్స్ ఆగాక మొత్తం డ్రై అయిపోయిన తర్వాత చూసుకొని పవర్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకు అంటే కొద్దిగా ఇందులో ఉన్న బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది అన్నట్టు ఒక 10 నిమిషాలు ఇలా డోర్ తీసి ఉంచితే ఇందులో ఉన్న బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది ఇప్పుడు ఫ్రీజర్ ని కూడా మొత్తం ఇలానే నీటిగా క్లీన్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు డోర్ ని కూడా అదే నన్ అలానే నీటిగా క్లీన్ చేసుకోవాలి ఇలా ఇలా ఇప్పుడు కింద క్లీన్ చేస్తాం చూడండి ఎంత డర్టీగా ఉంది ఇలా క్లాత్ పెట్టేసి ఇలా క్లాత్ పెట్టేసి చూడండి ఎంత నీట్గా ఉంది చాలా షైనీగా ఉంది కదండి ఇలా సింపుల్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇలానే క్లీన్ చేస్తాను ఎలా క్లీన్ చేస్తానో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూడండి ఎంత బాగా ఆరిపోయిందో ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకుందాం ఆర్గనైజ్ చేసుకుందాం ఓకే ఇవి కూడా ఆర్గనైజ్ చేసుకుందాం ఇలా వీటిని కూడా ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా ఓకే ఇప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా అండి ఇప్పుడు ఈ కంటైనర్స్ బాక్సెస్ కూడా మొత్తం ఇలా నీట్గా తుడుచుకొని ఎలాంటి మరకలు లేకుండా తుడుచుకొని ఇందులో పెట్టేసుకుంటే సరిపోతుంది క్లీన్ చేసుకుంటే ఎలాంటి డస్ట్ ఉండదు చూడండి ఎక్కడైనా డస్ట్ కనిపిస్తుంది మీకు మనం కింద పెడితే ఏమవుతుంది అంటే ఇంకా డస్ట్ ఎక్కువ పడుతుంది ఇలా ఇలానే అన్నిటినీ నీట్గా క్లీన్ చేసుకొని అన్నీ పెట్టాక మళ్ళీ చూపిస్తాను చూసేయండి చూసారు కదా అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను ఇప్పుడు అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పవర్ ఆన్ చేసుకోవాలి చూడండి చేస్తున్న స్విచ్ చూసారా పవర్ ఆన్ అయిపోయింది
सो इन मैं कूलिंग अडजस्ट चूँ इक आलरे आलरे सैटना वन नंबर मीद रे ओके सरपोदी कूलिंग अभी ओके अभी इधी वाला वीडियो मेक वीडियो एला नो कामेंट सैक्न चलपी वीडियो कच्चे लाइक चयें कामें सब्सक्राइब चेसुकोंडी थैंक यू फॉर वाचिंग।